ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టీడీటీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్స్ ద్వారా మీరు ఆత్మీయంగా బలపడ్డారు అని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే కాల్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదిస్తూ ఉన్నారో మీ అందరి కొరకు మా స్థానిక సంఘంలో ప్రార్థించడం జరుగుతుంది. కనుక ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తారు. ధైర్యంగా అదేవిధంగా దేవునిలో కొనసాగవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ఆయన యొక్క వాక్యం వినడం ద్వారా జీవితాలు మార్చబడతాయి. అనేక మంది దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క మాట ద్వారా పట్టబడి దేవుని వైపు తిరిగి దేవుని యొక్క పరిచర్య చేసిన అనేక మంది సేవకులు ఉన్నారు. ఒకవేళ ఈరోజు దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడేమో, నీవు సిద్ధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక సమయాన్ని సేవకులకు ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియపరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులను నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడండి. ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభు. వారి జీవితాలను మీరు మార్చండి. ఎవరి జీవితానికి ఏ వాక్యం అవసరమైనదో మాకు తెలియదు, కానీ మీ యొక్క వాక్యం ద్వారా వారి జీవితాల్లో మీరు ప్రవేశించి వారి జీవితాల్లో మీరు కార్యం జరిగించమని అడుగుతున్నాం ప్రభు. కృంగిపోయిన వారు లేదంటే ఇబ్బందుల్లో నిస్సహాయ స్థితిలో ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరితో మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడండి. మీ యొక్క వాక్యం ద్వారా మీరు వారిని బలపరచమని అడుగుతున్నాం ప్రభు. మరొక పర్యం యొక్క కార్యక్రమాన్ని మీ చేతిలోనికి సమర్పిస్తున్నా, నిలబడబోతున్న మీ సేవకులు మీ చేతిలోనికి సమర్పిస్తూ యేసునామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నట్లయితే లూకా సువార్త 19:3 లెట్ అస్ టర్న్ అవర్ బైబిల్స్ ఇంటూ లూక్ చాప్టర్ 19:3. యేసు ఎవరో అని చూడగోరాను కానీ పొట్టువాడైనందున జనులు గుంపుగూడినట వలన చూడలేకపోయాను. అండ్ హీ సో టు సీ జీసస్ హూ హీ వాజ్ అండ్ కుడ్ నాట్ ఫర్ హిస్ ప్రెస్ బికాస్ హీ వాజ్ లిటిల్ ఆఫ్ స్ట్రక్చర్. ఆమేన్. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మన వాక్య ధ్యానం నిమిత్తమై లూకా సువార్త 19:3. లూకా సువార్త 19:3. యేసు ఎవరో చూడాలని ప్రయత్నం చేశాడు, కానీ పొట్టివాడు కనుక జనులు గుంపులుగా ఉన్నందువలన చూడలేకపోయాడు. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న మాట, యేసును చూడాలనుకున్నాడు. ఎవరైనా ఆయన ఎలా ఉంటాడు, ఆయన భౌతికమైన రూపాన్ని చూడాలని ఆశపడ్డాడు. దేవుని వాక్యంలో రాయబడింది వెలిచూపు వలన కాదు విశ్వాసం వలన మనం నడుచుకోవాలని. అనగా కనబడుతున్నటువంటి లేకపోతే పైరూపాన్ని చూసి పైరూపానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. పైరూపానికి అది అత్యంత గొప్ప విషయమని, లేకపోతే పైరూపమే ముఖ్యమైనదని దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకూడదు. మొదటి సమయాలు గ్రంథము 16 మనం గమనిస్తే అక్కడ కూడా దేవుడు సమూయేలుతో చెప్పినటువంటి మాట, యెషయా యొక్క కుమారులను అభిషేకించడానికి వెళ్ళినప్పుడు ఎవరిని అభిషేకించాలో తనకు అర్థం కాలేదు. తన మానవ ఊహను బట్టి, తన మానవ లెక్కలను బట్టి ఆయన ఆలోచించాడు పలాని వ్యక్తి అయితే బాగుండని. ఆ సందర్భంలో దేవుడు చెప్పిన మాట, యెహోవా నరులను నరుల యొక్క పైరూపాన్ని లక్ష్య పెట్టడని. నీ పైరూపానికి ఎలా ఉన్నావు, తెల్లగా ఉన్నావా, పొడుగుగా ఉన్నావా, పొట్టిగా ఉన్నావు, ఇటువంటి బాహ్య రూపానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు. నీ ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చేవాడు, నీ ఆంతర్యానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. 51 కీర్తనలో అందుకనే రాయబడింది, నీవు ఆంతర్యములో సత్యమును కోరుచున్నావు. సత్యం కావాలి, ఆంతర్యము సత్యంగా ఉండాలి, ఆంతర్యం యథార్థంగా ఉండాలి. లోపల జీవితాన్నే కోరుకుంటున్నాడు కానీ బాహ్య జీవితము ఆయన లక్ష్య పెట్టడం లేదు అని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వెలిచూపు వలన అనగా సైట్, దృష్టితో, భౌతికమైన దృష్టితో. 2 కొరింథీ 5:5 అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఇక మీదట మేము ఏ మనిషిని కూడా శరీర సంబంధంగా ఎరగము. ఒకవేళ మేము యేసు ప్రభువును అలా ఎరిగి ఉంటే ఇక మీదట అలా ఎరగం. యేసును శరీర సంబంధంగా కాదు, యేసును ఆత్మ సంబంధంగా నీ తోటి క్రైస్తవుల్ని, తోటి క్రైస్తవ సహోదరి సహోదరుల్ని,
నువ్వు ఎలా చూడాలనేది వాక్యం నేర్పిస్తుంది. బాహ్య రూపానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వరు, ఇవ్వకూడని వారిగా మనం ఉండాలి. కానీ ఈ రోజుల్లో బాహ్య రూపానికే ప్రాధాన్యత. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, ఒక వ్యక్తి మంచి ప్రశస్తమైన వస్త్రములు ధరించి లేకపోతే ఉంగరం పెట్టుకొని ఉంగరం ధరించుకొని మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మీరు అతన్ని గౌరవిస్తారు, లేకపోతే గణపరుస్తారు, అతన్ని ఇక్కడ వచ్చి కూర్చోమని చెప్తారు. కానీ దీనికి వ్యతిరేకమైన వస్త్రధారణలో ఎవరైనా వస్తే అతని విషయంలో మీరు అలక్ష్యం చేస్తారు. కనుక అలా చేయడానికి వీల్లేదు. పైరూపానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. పైరూపానికి ప్రాధాన్యత ఇచ్చేది అన్యజనులు లేకపోతే అన్యజనులు లాంటి వారు. కానీ దేవుని బిడ్డలమైన మనం పైరూపానికి కాదు, లోపల రూపానికి. ఆత్మలో చూడగలిగిన వాళ్ళం, ఆత్మను చూడగలిగిన వాళ్ళం. ఎదుటి వ్యక్తి యొక్క నవ్వు వెనుక ఏముంది, ఎనుక వ్యక్తి యొక్క మాటల వెనుక ఏముంది అని మనం తెలుసుకోగలిగిన వాళ్ళం. మనకు లోకానికి తేడా ఉంది, మనం ప్రత్యేకమైన వాళ్ళం. జక్కయ్య యేసు ఎవరో చూడగోరాడు. చూడగోరి యేసు దగ్గర నుంచి ఏం ఆశించాడో మనకు తెలియదు. లూకాసు వార్త 23వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనిస్తే, ఒక వ్యక్తి యేసును చూడగోరాడు. ఎందుకు చూడగోరాడంటే, యేసును గురించి చాలా సంగతులు విన్నాడు అని రాయబడింది. యేసును గురించి చాలా విషయాలు విన్నాడు, యేసును గురించి ఇన్ఫర్మేషన్, బోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు. నేను చదువుతున్నాను, హేరోదు యేసును గురించి ఎంతో సంతోషించాడు, ఆయన గురించి చాలా సంగతులు విన్నాడు, కనుక ఆయనను చూడాలని చాలా కాలంగా అతను ఆశిస్తున్నాడు. ఆయన ఏదైనా ఒక అద్భుతము చేయడము చూడాలని ఆశించాడు, చూడాలనుకున్నాడు. విన్నాడు కాబట్టి తనకు ఇన్ని విషయాలు ఏ వ్యక్తి గురించి అయితే తెలియజేయబడ్డాయో ఆ వ్యక్తిని చూడాలని ఆశించాడు. పనిలో పరిగా లేకపోతే ఒకవేళ కలుసుకునే సందర్భము, చూసే సందర్భం ఎదురైతే ఆయన దగ్గర నుంచి నేను ఒక అద్భుతాన్ని ఆశించాలి. ఏదో ఒక మిరకల్, ఏదో ఒక సైన్, ఏదో ఒక వండర్, ఏదో ఒకటి జరగాలి. అసాధారణమైన కార్యాన్ని నేను ఆయన చేతుల్లోంచి ఆయన ద్వారా జరగడాన్ని చూడాలని ఆశించాడు. ఇది హేరోదు యొక్క పరిస్థితి. కానీ జక్కయ్య విషయం అలా కాదు. జక్కయ్య ఎందుకు యేసును చూడాలనుకున్నాడో మనకు అక్కడ రాయబడలేదు. యేసును గురించి విన్నాడు, ఆ గుడివాడు బాగు కావడం లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఆయన గురించి వినుండొచ్చు, లేకపోతే ఇంకా ముందు ఉన్నటువంటి కొన్ని విషయాలు, ధనవంతుడైనటువంటి అధికారి దుఃఖంతో నిరాశతో యేసు దగ్గర నుంచి వెళ్ళడం, అరే నేను కూడా ధనవంతుడిని, యేసు దగ్గరికి వెళ్తున్నాను, యేసును చూడాలని ఆశపడుతున్నాను, నేను కూడా అతనిలాగా తిరిగి వెళ్ళిపోతానేమో అన్నట్టు కూడా ఆలోచించుండొచ్చు. ఏదేమైనప్పటికీ వాటన్నిటిలోకి వెళ్ళలేదు. ఆయన యేసును చూడాలని ఆశపడ్డాడు. మనం ఈ రోజుల్లో యేసును అక్షరార్థంగా లేదా భౌతికమయంగా చూడాలని మనం ఆశపడద్దు, ఆశపడాల్సిన అవసరం లేదు. కానీ ఒకరోజు మనం ఆయన్ని ముఖాముఖిగా చూస్తాం. ప్రస్తుతం ఏదో అద్దంలో చూసినట్లుగా లేదా ఫోటో చూసినట్లు అనే మాట బైబిల్లో లేదండి. అద్దంలో చూసినట్టుగానే మాత్రం బైబిల్లో ఉంది. అద్దంలో చూసినట్లుగా అని అన్నారు కాబట్టి నేను ఇలా ఫోటో అనే మాటను ఉపయోగించాను. ఎందుకంటే ఈ వాక్యాలు నేను చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రతి లేకపోతే ఒక చిన్న మాటను కూడా పట్టుకునేటువంటి విమర్శక సోదరి సోదరులు ఉన్నారు. వారు ఉండడం మంచిది. అటువంటి వారి విమర్శల వలనే వ్యాఖ్యానం చేసే వాళ్ళ యొక్క వ్యాఖ్యానాలు బలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి దేవుని స్తోత్రం, విమర్శకులను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ప్రతి దాంట్లో తప్పు వెదికే వాళ్ళని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మనం ఆలోచిస్తున్న మాట, యేసు ఎవరో చూడాలని ఆశ. ఒక్కసారి చూడాలి, కాసేపు చూడాలి, ఈ యేసును చూడాలి. యేసును చూడకుండా ఈరోజు వెళ్ళడానికి వీల్లేదు. యేసును చూడకుండా నా జీవితాన్ని ముగించడానికి వీల్లేదు. యేసును చూడాలి, యేసును చూడాలి అనేటువంటి ఒక ఆశ అతని మనసులో పుట్టింది. ఆత్మలో యేసును చూద్దామని కాదు, ఆత్మలో పుట్టిన ఆలోచనను బట్టి ఆత్మీయంగా యేసును చూద్దామని కాకుండా భౌతికమైనటువంటి యేసును, యేసు యొక్క భౌతికమైన రూపాన్ని చూసి ఆ రూపాన్ని బట్టి అమ్మో ఇంత అందగాడా, లేకపోతే ఇంత ఎత్తుగా ఉన్నాడా అని జక్కయ్యలో అటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు లేవు. కానీ యేసు యొక్క దర్శనం, ద విజన్ ఆఫ్ జీసస్, యేసు యొక్క ప్రత్యక్షత లేదా యేసును చూడడం, యేసు యొక్క ఏమంటారు దాని రివిలేషన్, యేసు మన ముందు తనను తాను కనపరుచుకోవడం,
ఈ అధ్యాయం మనం చదివినప్పుడు లేకపోతే 19వ అధ్యాయంలో మనం గమనిస్తే యేసు దర్శనం అతడు భౌతికంగా చూడాలనుకున్నాడు, కానీ ఆత్మ సంబంధంగా యేసును ఏ విధంగా చూశాడు, యేసును ఏ మూడు విధాలుగా ఆయన చూశాడు, మూడు విషయాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. 5వ వచనం అదే అధ్యాయం, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు పైకి చూశాడు, జకయ త్వరగా దిగిరా, ఈరోజు నేను నీ ఇంట్లో ఉండవలసినదని అతనితో చెప్పాడు. యేసు వరములు కలిగిన వాడు, ఫలములు కలిగిన వాడు, ఆత్మ సంబంధమైనటువంటి కృపావరములు కలిగిన వాడు. ఈరోజులో కొంతమంది 9 ఉన్నాయని, ఫుల్గా ఉన్నాయని, కొన్ని ఉన్నాయని అలాగా పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు. యేసు ఇటువంటి పబ్లిసిటీలు ఏమీ ఇవ్వలేదు, యేసు యొక్క శిష్యులు కూడా ఇటువంటి పబ్లిసిటీ ఇవ్వలేదు. కానీ యేసు వరములతో, కృపలతో, లేకపోతే వరములతో, ఫలములతో నిండినవాడు. ఈ రోజులో వరాలు ఉన్నాయి కానీ ఫలాలు లేని ప్రజలు చాలామంది ఉన్నారు, అనేక మంది ఆత్మీయ నాయకులు అనబడిన వాళ్ళు ఉన్నారు. యేసులో ఇవి రెండు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి, వరాలు ఉన్నాయి. కాబట్టి యేసు ఒక పరిపూర్ణమైన మానవుడిగా ఈ లోకంలో పరిపూర్ణమైన సేవకుడిగా చక్కటి పరిచర్య చేసినట్టు మనం గమనించాలి. కొంతమంది ఫలాలకే ప్రాధాన్యత ఇస్తారు, కొంతమంది వరాలకే ప్రాధాన్యత ఇస్తారు. కానీ ప్రాధాన్యత రెండిటికీ ఉండాలి. రెండు అవసరమే, వరాలు అవసరమే, ఫలాలు అవసరమే. సరే, వాటిలోకి వెళ్ళడం లేదు, మనం ఆలోచిస్తున్నమాట. యేసు ఎవరో అని చూడాలనుకున్నాడు. యేసు అలా ఉంటాడు, ఇలా ఉంటాడు. హేరోదులాగా యేసును గురించి చాలా సంగతులు ఆయన వినుండొచ్చు. ఈ మాటలు చెప్పినప్పుడు నాకు చిన్న మాట చెప్తాను. సుంకపు మెట్టు దగ్గర ఉన్నటువంటి లేవి మాథ్యూ అనేటువంటి ట్యాక్స్ కలెక్టర్ యేసు చేత పిలువబడ్డప్పుడు, ఇలా ఇమాజినేషన్, ఎక్కయ్య ఆఫీస్కి వెళ్ళినప్పుడు, తన కార్యాలయానికి వెళ్ళినప్పుడు మాథ్యూ రాలేదు, లేదా లేవి రాలేదు. అడిగి ఉంటాడు, ఏమండి లేవి రాలేదేమే, ఇంకా టైం కాలేదా? లేదు సార్, అతను వచ్చే అవకాశం లేదు, అతను రాజీనామా చేశాడండి, లేకపోతే వెళ్ళిపోయాడండి, ఇక రాడట. ఏమైంది? ఎవరో తనను ఒక వ్యక్తి వచ్చి పిలిచాడట, యేసు అనే వ్యక్తి వచ్చి పిలిచాడట, అతడు ఇక మీదట రాడట అని అన్నప్పుడు, బహుశా ఎందుకు ఇతను ఇలా వెళ్ళిపోతున్నాడు? ఇంత లాభదాయకమైనటువంటి వృత్తిని, లాభదాయకమైనటువంటి పనిని వదిలిపెట్టుకొని ఎందుకు వెళుతున్నాడు? ఉండొచ్చు, జక్కయ్య యేసును చూశాడు అంటే చూడ్డానికి ఉన్నటువంటి కారణం మనం కొద్దిగా ఇమాజిన్ చేస్తున్నాం. ఇది జస్ట్ ఇమాజినేషన్ మాత్రమే, ఊహించడం మాత్రమే. కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. ఏదేమైనప్పటికీ జక్కయ్య యేసును చూడాలనుకుంటున్నాడు. నువ్వు యేసును చూడాలనుకుంటున్నావా? ఆత్మలో ఆయన్ని చూడాలనుకుంటున్నావా? మహిమపరచబడిన యేసుని, తండ్రి కుడి పార్శ్వంలో ఉన్న యేసును చూడాలనుకుంటున్నావా? 7 దీపస్తంభముల మధ్యలో సంచరించేటువంటి యేసుని, పునరుత్థానుడై పరిచర్య చేసి ఆరోహణుడైన తర్వాత యేసుని ఆత్మవశుడైనటువంటి యోహాను చూశాడు. మనం కూడా ఆత్మవశులమై మనం ఆయన్ని చూడాలి. అపొస్తల కార్యములు 22వ అధ్యాయం రాయబడింది, అతడు పరవశుడై ప్రభువును చూశాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం. ఒకటి మనం ఆలోచిస్తున్నట్టు మాటల్లోకి వచ్చేద్దాం. యేసు యొక్క దర్శనం, యేసు ఎవరు? 5వ వచనం రాయబడింది, జక్కయ్య త్వరగా దిగిరా అన్నాడు. జక్కయ్య అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు అనే సంగతి కూడా ఎవరికి తెలియదు. ఎవరికి తెలియని సంగతి యేసుకు మాత్రమే తెలుసు. ఎవరికి బయలుపరచబడని విషయాన్ని తండ్రి అయిన దేవుడు తన కుమారునికి బయలుపరిచాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఎవరికి అర్థం కాని విషయాలు, ఎవరికి అవగాహనకు రాని విషయాలు, ఎవరికి బయలుపరచబడని విషయాలు నీకు బయలుపరచబడాలి. దాని ద్వారా నీ ఆత్మీయ జీవితంలో బలపడి నువ్వు ముందుకు సాగాలి. ఇది దేవుని చిత్తం. ఒకటి, యేసుని అతడు ప్రవక్తగా చూశాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం గమనిస్తే యేసు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అని ఆమె చెప్పడానికి చూస్తున్నాం. ఎలా గ్రహించింది? ఆయన యొక్క వస్త్రధారణని బట్టి కాదు, ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలను బట్టి, ఆయనకు బయలుపరచబడిన విషయాలను బట్టి. ఆయన తెలియజే, అమ్మా నీకు ఎంతమంది పెనిమిట్లు ఉన్నారు అని, పెనిమిట్ల లెక్క ఇప్పుడున్నవాడు నీవాడు కాదు అని ఉన్న విషయాన్ని, ఆమె వ్యక్తిగతమైన జీవితాన్ని, బహిర్గతం కాని జీవితాన్ని యేసు బయలుపరిచినప్పుడు ఆమె చెప్తుంది, నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నాను. స్టార్టింగ్లో, ఆరంభంలో నిన్ను ఒక సాధారణమైన యూదుని అనుకున్నాను, యూదుని అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు సాధారణమైన యూదుడివి కాదు, నువ్వు ప్రవక్తవి. దేవుని స్తోత్రం. ఆమె యొక్క అవగాహన సాధారణమైన యూదుడు అనుకున్నటువంటి యేసు, లేకపోతే ఆ యేసును గురించిన అవగాహన పెరిగింది.
ఆయన్ని ప్రవక్త అనింది, తర్వాత వేరొక మాట కూడా అనింది. దాని గురించి కూడా మనం కొద్ది ముందుగా లేకపోతే ముందు వచనాలు ధ్యానం చేస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకటి, యేసుని ప్రవక్తగా చూశాడు జక్కయ్య. ప్రవక్తగా చూశాడని ఇక్కడ రాయబడలేదు, కానీ చెట్టు ఎక్కిన తనని దిగమని చెప్పి తనని పేరు పెట్టి పిలిచి, దేవుని యొక్క ప్రత్యేకత పేరు పెట్టి పిలుస్తాడు, నా కుమారుడా అని పిలుస్తాడు, లేకపోతే నీకున్నటువంటి నీ తల్లిదండ్రులు పెట్టిన పేరును బట్టి పిలుస్తాడు, లేదా ప్రవచనాత్మకమైన ఒక కొత్త పేరుతో నేను పిలిచే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కొత్త పేరు విశ్వాసి పొందే అవకాశం ఉందని దేవుని వాక్యం రాయబడింది. జయించు వానికి తెల్ల రాతినిస్తాను, ఆ రాతి మీద కొత్త పేరున్నది అని దేవుని వాక్యంలో రాయబడింది. సరే, ఈ కొత్త పేర్లు అనేటువంటి విషయాల్లో కూడా మనం వెళ్ళలేదు. మొట్టమొదటి విషయం, యేసును ప్రవక్తగా ఆ వ్యక్తి లేకపోతే జక్కయ్య గుర్తించాడు. యేసును గురించి లూకాసు వార్త 24 వచనం రాయబడింది, యేసు క్రీస్తు లేకపోతే యేసు మాటలోను క్రియలోను శక్తిగల ప్రవక్త ఉండను. మామూలు ప్రవక్త కాదు, ఆయన ఒక ఆర్డినరీ ప్రవక్త కాదు, ఏదో లాభం కోసం పనిచేస్తున్నటువంటి ప్రవచనాలు చెప్పేటువంటి వ్యక్తి కాదు. ఆయన ప్రభు బయలుపరిచింది యథార్థంగా తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ మనుషుడు నీవే అని ఏమాత్రం మోమాటం లేకుండా కుండబద్దలుగా బద్దలు కొట్టినట్లుగా మాట్లాడినటువంటి నాతాను కన్నా గొప్ప ప్రవక్త ఆయన. ప్రపంచంలో అప్పటి వరకు ఉన్నటువంటి ప్రవక్తలందరికన్నా గొప్పవాడు ఆయన. ప్రవక్తలందరి ప్రత్యేకత ఏంటంటే వారందరికీ దేవుని యొక్క ప్రత్యక్షత దొరుకుతుంది. కానీ ఈయనలా కాదు, దేవుని యొక్క ప్రత్యక్షతను ప్రజలకు ఇవ్వగలడు, వాళ్ళు పొందుకొని ఇస్తున్నారు. ఈయన ఇతరులు పొందుకోగలనట్లుగా ఇతరులకు డైరెక్ట్గా ఇవ్వగలడు ప్రత్యక్షత. ఆయన అనుగ్రహించగలడు, ఆయన ప్రత్యక్షత పొందుకున్నాడని కాదు. మనందరము లేదా ఇతర ప్రవక్తలు ప్రత్యక్షత పొందుకుంటూ ఉంటే ఈ ప్రవక్త ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నాడు. ప్రవక్తలను మించిన ప్రవక్త, ప్రవక్తలకు ప్రవక్త అయిన. సరే, దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం, యేసును ప్రవక్తగా గుర్తించాడు. చెట్టు మీద నుంచి లేదా చెట్టు కింద నుంచి దాటుకొని పోయి ఆ పోనీలో నేను ఆయన్ని చూశాను, ఆయన నన్ను చూడలేదు అని అవకాశం జక్కయ్యకు లేకుండా చేసి, జక్కయ్య త్వరగా దిగు, నేను ఎరుకో రావడంలో ఒక ఉద్దేశం ఉంది, నేను నీ ఇంటికి వస్తున్నాను, నేను నీ ఇంట్లో ప్రవేశించాలి, నీ ఇంట్లో నీతో కలిసి భోజనం చేయాలి, లేకపోతే బస చేయాలి, ఈ రాత్రి నీతో గడపాలి, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అన్నట్లుగా యేసు ప్రభు మాట్లాడినట్టుగా మనం చూడగలం. మొట్టమొదటి విషయం, యేసును ప్రవక్తగా అతడు గుర్తించాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 8వ వచనంలో మనం గమనిస్తే, లూకాసు వార్త 19:8 వచనంలో, అయితే జక్కయ్య నిలబడి ప్రభుతో ఇలా అన్నాడు, ప్రభువా ఇదిగో నా ఆస్తిలో. చాలండి, అక్కడ ఆయన ఉపయోగించిన మాట చూడండి, యేసు ఎవరో అని చూడగోరాడు. ఆయన మొట్టమొదటిగా యేసు ప్రవక్త అని భావించాడు. ఈజ్ అ ప్రొఫెట్. ప్రవక్త అంటున్నప్పుడు ఏం ప్రవక్త? యూదులు ఒక ప్రవక్త కోసం ఎదురు చూస్తున్నారు. యేసును గురించి అందరూ అదే అనుకున్నారు, ఏలియా ప్రవక్త అని, యిర్మీయా ప్రవక్త అని, లేకపోతే మోషే ప్రవచించిన ప్రవక్త ఏమోనని ఇలా అనుకుంటున్నారు. యేసు కేవలం ప్రవక్త అన్నట్టుగా అనుకుంటున్నారు. యేసు ప్రవక్తే, ప్రవక్తను మించినవాడు. నా వంటి వేరొక ప్రవక్తను దేవుడు మీలో నుంచి పుట్టిస్తాడు అని చెప్పినటువంటి ఆ ప్రవచనము యేసు ద్వారా నెరవేరింది, యేసును బట్టి నెరవేరింది. మోషే మహమ్మదుని గురించి కాదు మాట్లాడింది, మోషే యేసును గురించే మాట్లాడాడు. నా వంటి ఒక ప్రవక్తని లేకపోతే మీలో నుంచి సహోదరుల్లో నుంచి ఒక ప్రవక్తను తీసుకొని వస్తాడు అని చెప్పినటువంటి మోషే ప్రవచనం విఫలం కాలేదు, కానీ మోషే యొక్క ప్రవచనం నెరవేరింది. ఎందుకంటే మోషే దేవుని ఆత్మ కలిగిన, దేవుని స్నేహితుడు అని పిలువబడిన ప్రవక్త కనుక అతడు అబద్ధాలు లేకపోతే సొంత మాటలు చెప్పే అవకాశం లేదు. అతడు చెప్పింటే దేవుడు తనకు బయలుపరిచిన మాటలే ఆయన తెలియజేశాడు. దేవుని స్తోత్రం. తన జీవితంలో తన వృద్ధాప్యంలో కూడా ఉపవాసాలుంటూ ప్రభు సన్నిధిలో గడిపి ప్రభు సందేశాన్ని ప్రజల కొరకు తీసుకుని వచ్చినటువంటి గొప్ప దైవజనుడు మోషే. సరే, మోషే కన్నా గొప్పవాడు మన ప్రభు అనే సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. రెండో విషయం, జకర్యా సంబోధించిన సంబోధన చూడండి. జకర్యా అంటున్నాడు, ప్రభువా అంటున్నాడు, లార్డ్. కురియోస్ అనే గ్రీకు మాటలో ఉపయోగించారు. కురియోస్ అనే మాటకు అర్థం అధికారి, లేకపోతే ఏలినవాడు, లేకపోతే పెత్తనం చేయగలిగిన వాడు. దానికి వేరు వేరు 7 మాటలు, మాస్టర్. ఈ
ప్రభు అనే మాటలో నుంచి మనం లేకపోతే ఆ ఏడు అర్థాల్లోకి వెళ్ళడం లేదు, మనకు సమయం లేదు కనుక. ప్రభు చిత్తమైతే రేపు రాబోయే రోజుల్లో ఏదైనా సందేశంలో ప్రభు అనుమతిస్తే, ప్రభు సెలవైతే మనం అలా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చెప్తున్నాడు క్యూరియోస్, ప్రభువా మై లార్డ్, లేకపోతే లార్డ్ యజమానుడా, లేకపోతే ఏలినవాడా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ప్రభు అన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని వాక్యంలో రాయబడింది. కొందరికి కాదు, ఆయన అందరికీ ప్రభు. అన్యజనులకి ఆత్మీయులుగా ఉన్నప్పటికీ కూడా వారిని అన్యజనులుగా భావించినటువంటి ఆత్మీయులు, అన్యజనులకి ఆత్మీయులకి అన్యజనులకి ఆత్మీయులకు మధ్యలో అటు కాకుండా ఇటు కాకుండా ఉన్న వాళ్ళందరికీ ఆయన ప్రభు అన్నాడు. ఆయన అందరికీ ప్రభు అన్నాడు. సజీవులకును మృతులకును ఆయన ప్రభు అయి ఉండునట్లు అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకని జక్కయ్య చెప్తున్నాడు, జక్కయ్య నిలబడి లేకపోతే భోజన బల్ల దగ్గర నిలబడి ఆ ఇంట్లో నిలబడి యేసు లోపలికి వచ్చిన తర్వాత లేకపోతే యేసును చేర్చుకున్న తర్వాత ఆ అనేక మంది లేకపోతే విస్తారమైన జనసమూహము జక్కయ్య ఇంటి చుట్టూ ఉన్నప్పుడు, యేసు ఏం చెప్తాడని ఆలోచిస్తూ ఉన్నప్పుడు జక్కయ్య యొక్క ఒప్పుకోలు మనం చూస్తున్నాం. ప్రభువా అంటున్నాడు, నీవు నన్ను ఏలేవు, నువ్వు యజమానుడివి, నేను దాసుణ్ణి, నీవు బోధకుడివి, నువ్వు గురువువి, నేను నీ విద్యార్థిని, నేను శిక్షణ పొందేవాడిని, నువ్వు నాకు శిక్షణ ఇచ్చేవాడివి అన్నట్టుగా జక్కయ్య ఇక్కడ ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం, లేకపోతే ఆ సంబోధన చేసినట్టుగా చూస్తున్నాం. యేసు ఎవరో చూడాలని ఆశపడ్డాడు జక్కయ్య. యేసు ఎవరో అని చూడాలనుకున్నప్పుడు యేసును గురించి అతడు లేకపోతే ఆయన ప్రవక్త అని ఆయనకు ఒక సంగతి అర్థమైంది. రెండవది యేసు ప్రభు అనే సంగతి ఆయనకు అర్థమైంది. మూడో విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తాను, 9వ వచనము మరియు 10వ వచనం, 9, 10 వచనాల్లో. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి అన్నది, రక్షణ వచ్చిందని రక్షకుడు ప్రకటించాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది, రేపు వచ్చే అవకాశం ఉంది, వచ్చే నెలలో వచ్చే అవకాశం ఉంది అని కాదు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. నేను వచ్చాను, నేను బోధించాను, నేను నా సాన్నిధ్యాన్ని బయలుపరిచాను, నేను నన్ను గురించిన సత్యాలు బయలుపరిచాను, నేను నా శక్తిని బయలుపరిచాను. దానికి తోడు జక్కయ్య తన పాపాల గురించి పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాప ఫలితంగా జరిగిన విషయం, అతనికి రక్షణ దొరికింది, రక్షణ పొందాడు అతను. రక్షకుడు అతని రక్షణ గురించి ప్రకటించాడు. సేవియర్ జీసస్ క్రైస్ట్ డిక్లేర్డ్ హిస్ సాల్వేషన్. దేవుని వాక్యంలో అందుకనే రాయబడింది 2 కొరింథీ 6:2. నేడే రక్షణ దినం, టుడే ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఈరోజే రక్షణ దినం, రేపు కాదు. అక్కడ పౌలు గారు చెప్పిన మాట, నిన్న రక్షణ దినం అని కాదు, నిన్న కాదు, రేపు కాదు, నేడే. టుడే ఈస్ ద డే ఆఫ్ ద సాల్వేషన్, నాట్ ఎస్టర్డే, నాట్ టుమారో, టుడే ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈ దినమే రక్షణ దినం, రక్షణ పొందండి, బాప్తిజం తీసుకోండి, ప్రభు బిడ్డలుగా కొనసాగండి, మీ జీవితాన్ని మార్చుకోండి, నూతన సృష్టిగా మారండి. టుడే ఈస్ ద డే. నేడు అనబడిన సమయం ఉండగానే, రేపు ఉంటుందో లేదో మరి తెలియదు, రేపు గ్రూపు లేదు, ఈ మాటలు వింటున్న నీవు, ఈ మాటలు బోధిస్తున్న నాకు రేపు ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నేడు అనబడిన దినము మాత్రమే, సమయం మాత్రమే వాస్తవం, నిన్న అనేది వాస్తవం కాదు, లేదు అంటే రేపు అనేది వాస్తవం కాదు, రేపు అనేదానికి రూపు లేదని పెద్దలు అంటుంటారు. సరే, ఏదేమైనప్పటికీ మనం ఆలోచిస్తున్న మూడో మాట, అతడు జక్కయ్య లేకపోతే జక్కయ్య యేసును రక్షకుడిగా గుర్తించాడు, సేవియర్గా గుర్తించాడు. తను రక్షణ పొందాడా లేదా అని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. నువ్వు రక్షణ పొందావని రక్షణ నిశ్చయితను జక్కయ్యకు యేసు ప్రభు కలుగు చేశాడు. జీసస్ క్రైస్ట్ హాస్ గివెన్ ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. యేసు ప్రభు రక్షణ ఇస్తాడు, రక్షణ నిశ్చయితను ఇస్తాడు, రక్షణ ఆనందాన్ని ఇస్తాడు. అనగా యేసు ప్రభు రక్షణ నిశ్చయత మరియు రక్షణ ఆనందమును అనుగ్రహించే దేవుడు. జీసస్ క్రైస్ట్ వుడ్ గివ్ ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అండ్ ద జాయ్ ఆఫ్ ద సాల్వేషన్. యేసు ప్రభు ఈ రెండు ఇవ్వగలిగిన దేవుడు, రక్షణకు సంబంధించిన ఆశీర్వాదాలను అనుగ్రహించేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. మరి ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం, యేసు ప్రభు రక్షకుడు అని జక్కయ్య గుర్తించాడు.
మొట్టమొదటి మాట యేసు ప్రభు ప్రవక్త అని అతను గుర్తించాడు. రెండవది యేసు ప్రభు ప్రభు అని గుర్తించాడు. మూడవది యేసు ప్రభు ప్రపంచ రక్షకుడు అని జక్కయ్య గుర్తించాడు. ప్రపంచ రక్షకుడు, లోకరక్షకుడు, ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 4:42 వారు చెప్తున్న మాట, గ్రామస్తులు సమరయ్య వాళ్ళు చెప్తున్న మాట, మా మట్టుకు మేము నమ్మి లేదా మా మట్టుకు మేము విని ఆయన లోక రక్షకుడని మేము గ్రహించాం. ఈజ్ ద సేవియర్ ఆఫ్ ది వరల్డ్. లోకానికి ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇస్రాయేల్ మాత్రం, ఇస్రాయేల్ యొక్క పాపములు మాత్రమే కాదు, ఇండియా యొక్క పాపములు మాత్రమే కాదు, లోక పాపములు మోసుకొని పోవు. లోకములో ఉన్నటువంటి దేశాల యొక్క, గ్రామాల యొక్క, పట్టణాల యొక్క, ప్రజల యొక్క, కులాల యొక్క, మతాల యొక్క పాపాలను మోసుకోపోతున్నటువంటి ప్రభువు చేత, దేవుని చేత నియమించబడినటువంటి పరమ దేవుని లేదా పరమ గొర్రె పిల్ల క్రీస్తు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మూడో మాట, ఆయన ప్రపంచ రక్షకుడు. ఈ ప్రపంచాన్ని రక్షించుటకు ఆయన సమర్థుడు. ప్రపంచంలో ఉన్న ప్రతి వారిని రక్షించగలడు. ఆయన రక్షకుడే కానీ భక్షకుడు కాదు. ఈ రోజుల్లో రక్షకులు అనబడిన వాళ్ళు భక్షకులుగా మారుతున్నప్పుడు, యేసు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన రక్షకుడుగా ఉన్నాడు, రక్షించేవాడుగా ఉన్నాడు. మూడో విషయం, ఆయన ప్రపంచ రక్షకుడు. యేసు ఎవరో ఒకవేళ మరుసటి రోజు జకేన్ అడిగారు అనుకోండి, ఏమండి నిన్న మీ ఇంటికి ఒక ఆయన వచ్చాడుగా, యేసు అనేటువంటి బోధకుడు వచ్చాడుగా, గ్రామాల్లో తిరుగుతూ పట్టణాల్లో తిరుగుతూ 12 వెంటనే వేసుకొని లేదా 70 శిష్యులను వేసుకొని 35 టీమ్స్ని చేసి లేదా 6 టీమ్స్ని చేసి ఇలా ఒక ఆయన వచ్చాడుగా అని అంటే, యేసును గురించినటువంటి 3 సత్యాలు ఆయన తెలియజేసి ఉండొచ్చు. 1, యేసు ప్రవక్త అయి ఉన్నాడు. 2, యేసు ప్రభు అయి ఉన్నాడు. 3 విషయం, యేసు ప్రపంచ రక్షకుడు అన్నాడు. జక్కయ్య లాంటి వారిని దేవుడు రక్షించడానికి, జక్కయ్య లాంటి వాళ్ళు ఎరికోలో ఉన్నారు, జక్కయ్య లాంటి వాళ్ళు ఇస్రాయల్ దేశంలో ఉన్నారు, జక్కయ్య లాంటి వాళ్ళు ప్రపంచంలో ఉన్నారు, జక్కయ్య లాంటి వాళ్ళు నెల్లూరులో ఉన్నారు, వీళ్ళందరినీ రక్షించడానికి. జక్కయ్య లాంటి వారంటే పుట్టేవాళ్ళని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. జక్కయ్య లాంటి వాళ్ళంటే ధనవంతులని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. జక్కయ్య అంటే జక్కయ్య లాంటి పాపి, పరిశుద్ధత ఏమాత్రం లేనివాడు. అనగా పేరు మాత్రం పరిశుద్ధుడు పవిత్రుడు, కానీ జీవితం అటువంటి జీవితం లేనివాడు. ఈ రోజుల్లో చాలామంది యొక్క పేర్లు బాగుంటాయి కానీ జీవితాలు బాగుండవు. నా మాట నేను ఇక్కడ ముగిస్తున్నాను. యేసు యొక్క దర్శనం చూడండి. యేసు తనను తాను బయలుపరుచుకున్నాడు. తనను తాను మరుగు చేసుకునే దేవుడు, తనను తాను బయలుపరుచుకునే దేవుడు కూడా. ఆయన బయలుపరిచాడు తండ్రిని గురించి, ఆయన బయలుపరిచాడు అనేకమైన సత్యాలు. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయం, యేసు ప్రవక్త అయి ఉన్నాడు, అంతేకాకుండా యేసు ప్రభు అయి ఉన్నాడు, అంతేకాకుండా యేసు ప్రపంచ రక్షకుడు అయి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైనటువంటి మా దేవా, మీకు వందనం చేయిస్తున్నాం. నువ్వెవరువో మాకు తెలియదు ప్రభువా, కానీ మీరు మాకు తెలియజేశారు, మీరు మిమ్మల్ని మీరు మాకు బయలుపరుచుకున్నారు. అందును బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. జక్కయ్యకు మీరు ప్రవక్తగాను, జక్కయ్యకు ప్రభువుగాను, జక్కయ్యకు ప్రపంచ రక్షకునిగా మిమ్మల్ని మీరు బయలుపరుచుకున్న విధానం కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. దేవా, మీ కుమారుడైన యేసు క్రీస్తుని గురించిన మరింత అవగాహన మీరు మాకు కలుగు చేయండి. ఈ కార్యక్రమం చూస్తున్నా లేకపోతే వింటున్నటువంటి ప్రతి వారికి అంటే అవగాహన దయచేయండి. యేసును గురించిన జ్ఞానం వారికి పెరుగుటూ సహాయం చేయండి. దైవికమైన జ్ఞానం వారికి పెరుగుటూ సహాయం చేయమని అనుకుంటున్నా. వాళ్ళందరినీ మీ చేతిలో సమర్పిస్తున్నా. నిన్ను ప్రవక్తగా మాత్రమే కాకుండా నిన్ను ప్రభువుగాను, అంతేకాకుండా ప్రపంచ రక్షకునిగా మేము భావించి ముందుకు సాగుటూ సహాయం చేయమని యేసు క్రీస్తు నామంలోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇంకనూ ఈ యొక్క వాక్య సందేశంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా సేవకులు మీతో మాట్లాడడం జరుగుతుంది. ఇంకనూ మీరు సేవకులతో మాట్లాడాలి అని ఆశ మీకు ఉన్నట్లయితే gfihmi2015@gmail.comను మీరు సంప్రదించిన ఎడల దానిలో కూడా సేవకులు మీతో మాట్లాడతారు. కనుక వాక్యానికి సంబంధించిన సందేహాలు మీకున్నట్లయితే తీర్చడానికి సేవకులు సిద్ధంగా ఉన్నారు. ఇంకనూ మీకు వ్యక్తిగతంగా ఏమైనా ప్రార్థనా అవసరతలు ఉన్నట్లయితే మీరు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించిన ఎడల మా స్థానిక సంఘంలో
మీ అందరి కొరకు ప్రార్థించడం జరుగుతుంది కనుక దయచేసి వీటన్నిటిని మీరు గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇంకను ఈ యొక్క వర్తమానాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడాలని ఆశ మీకు ఉన్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9 గంటలకు అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక వీక్షించండి. ఇతరులకు కూడా పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలుకు మీరు సహకారులు కావాల్సిందిగా కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.